అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పెద్దపల్లి జిల్లా కొత్తపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వ్యవసాయ భూమికి సంబంధించినటువంటి పాలి పగలు కొనసాగుతున్నాయి. ఆ పంట పొలాలు తమదంటే తమకు అని కోర్టు పంచాయతీకి వెళ్ళింది. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు నిర్వహించారు. అయినప్పటికీ కూడా కక్షలు పెట్టుకున్నారు. ఈరోజు సర్వేయర్ వస్తున్నారు, రెవెన్యూ అధికారులు వస్తున్నారు. భూమికి సంబంధించినటువంటి పంచాయతీ ఫైనల్ అవుతుంది అనేటువంటి క్రమంలో ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులు రాజేశం అనేటువంటి రిటైర్డ్ రైల్వే ఉద్యోగిపై దాడి చేసి అత్యంత విచక్షణ రహితంగా హతమార్చారు. ఒక పదునైనటువంటి ఆయుధంతో నరికి చంపారు. వెంటనే స్థానికుల చేత సమాచారం అందుకున్నటువంటి పోలీసులు రంగంలోకి దిగారు. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేకెత్తింది. అయితే నిందితుడు లొంగిపోయాడు అని చెప్పి సమాచారం అందుకున్నప్పటికీ పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. పెద్దపల్లి ప్రాంతానికి సంబంధించి ఇలా హత్యలు జరుగుతుండటంతో భయప్రాంతులకు గురవుతున్నారు. కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. మొత్తం మీద కొత్త ప్లాన్తోని మరి ఒక్కడే హత్య చేశాడా, ఇతరుల సహాయం ఏమైనా తీసుకున్నారనేటువంటి కోణంలో సైతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితులను మాత్రం కఠినంగా శిక్షించాలని మృతుని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ భూమి చూయించుక ఆ భూముల కాడ లొల్లులున్నాయి. సారు అత్తాడు, గిరిజవారి సారు కరెంటు ఆయన అత్తాడు, అవి రెండు చూయించత్తా అని చెప్పి వచ్చిండు. ఇది ఇది ఎప్పటి నుండి నడుతుందమ్మా ఈ భూమి? ఈ భూములో ఈ ఐదారేళ్ళకి ఎక్కువ అవుతుంది అల్లకున్నారు. ఐదారేళ్ళకి ఎక్కువ పంచాయతీలు అవుతున్నాయి, కేసులు అవుతున్నాయి, కేసులు నడుస్తాను. అయితే ఇవాళ కరెంటు వాళ్ళు వస్తారు, ఆ కరెంటు వాళ్ళకు చూయించి ఆ భూమి ఎక్కువ చేసుకున్నారు అక్కడ. ఆ భూమి చూయించి అత్తా సార్ అత్తాండి అని వచ్చింది. 12 5 వచ్చినాక ఇలా ఎప్పుడు పడ్డాడో నాకు తెలియదు. ఇవాళ నాకు చూసాక చెప్పేదాకే అనుమానం అంటే భూములలో బీజేపీ రాజయ్య అన్న, బీజేపీ రాజయ్య ఎక్కువ చేసుకున్నారు భూములు. ఆ ఎక్కువ ఉన్న భూమి నేను తీసుకోవాలి. సార్ అత్తాడు చూయిస్తా, భూమి కాడ చూయిస్తా, ఈ కరెంట్ కాడ చూయిస్తా అన్నాడు. వచ్చినాక ఈ పొలం కాడికి ఇంకా గక్కడ ఉన్నది మాకు ఎర్రగొట్ట కాడ. ఆడ ఎక్కువ చేసుకున్నారు భూమి, ఆడ సార్ అత్తాడు, ఆయన కాడ చూయిస్తా, ఈడ కరెంట్ కాడ చూయిస్తా. ఇంకో గాలుబాయి చూడు, ఆడ చూయిస్తానని వచ్చిండు. ఇక్కడనే అయిపోయింది. అంటే కోర్టు వ్యవహారం ఉన్నది ఈ భూమి అని చెప్పి తెలిసింది. కోర్టు వ్యవహారం ఉన్నది, పంచాయతీలు నడిచినాయి, అన్ని జరుగుతున్నాయి. ఇలా పెద్ద సార్ వస్తాడు, కరెంట్ సార్ వస్తాడు, భూమి చూసే గిరిజవారి సార్ వస్తాడు, ఆడ భూమి చూపిస్తా, ఇక్కడ కరెంట్ కాడ చూపిస్తానే వచ్చింది. ఇది జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.